ఏ ఉద్దేశాలతో అయితే జనసేన పార్టీ స్థాపించబడిందో ఆ ఉద్దేశాల కోసమే మరింత బలంగా ముందుకు తీసుకెళ్తోంది. గెలుపు ఓటములు ఇవన్నీ రాజకీయ ప్రక్రియలో ఒక భాగం అంటే కానీ దెబ్బతినగానే ఏదేదో కూర్చోబెట్టి ఇబ్బంది పడిపోయి వెనక్కి వెళ్ళే పరిస్థితులు అలాంటివి ఉండవు. ఇవన్నీ తట్టుకొని నిలబడటానికే ఆలోచించే జనసేన పార్టీ పెట్టిన కార్యకర్తల నాయకుల సమావేశంలో కూడా తెలియజేశాను. ఇదే మాకు అండగా నిలబడ్డ, ముఖ్యంగా నాకు వ్యక్తిగతంగా నేను ఇక్కడ నిలబడినందుకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఇంకోసారి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు ఆంధ్రప్రదేశ్కి రైస్ బౌల్ లాంటిది అన్నపూర్ణ అని అంటాం మన రెండు జిల్లాలని, అలాంటి రెండు జిల్లాల్లో వర్షాలు వచ్చినప్పుడు కానీ వరదలు వచ్చినప్పుడు కానీ ముంపుకురే గ్రామాలు కానీ నష్టపోయే రైతాంగం కానీ, అలాగే ఇంత గోదావరి పారే ప్రాంతం నుంచి విపరీతమైన నీరు తాగడానికి కూడా తాగునీరు కూడా కొనుక్కు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు, ఇవన్నీ నన్ను బాగా బాధ పెట్టే అంశాలు ఇవన్నీ. అలాగే మనకున్న ఎనమదురు డ్రైన్ కానీ కాలువ గట్ల నిర్మాణం కానీ ఇవన్నీ కాలువలు పరిశుభ్రత లేకపోవటం, కాలువలను శుభ్రపరచుకోలేకపోవటం, అలాగే రకరకాల పరిశ్రమలు ముఖ్యంగా మనకి ఆక్వా పరిశ్రమలు ఇవన్నీ ఈ కాలుష్యం కొంత కారణమై వీటన్నిటినీ ప్రజలకు ఇబ్బంది గురయ్యి, అలాగే ఆక్వా ఫుట్పాత్ విషయంలో ఇవన్నీ నన్ను చాలా ఆలోచింపజేసి ఇవన్నీ వీటి పరిష్కారం ఎలా చూడాలని ప్రత్యేకించి మేము ఆలోచిస్తూ ఉంటాం. అలాగే మొన్న రాగానే విత్తనాలు రైతులు కూడా విత్తనాలు సరఫరా ఇబ్బంది అయితే దానికి 100 రోజుల వరకు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్ రెడ్డి గారు నడుపుతున్న వైసీపీ ప్రభుత్వాన్ని మేము ఏమనకూడదు, ముందు అసలు పరిశీలిద్దాం, ఒక 100 రోజుల వరకు ఏమనకూడదు అనుకున్న పరిస్థితుల్లో కూడా ముందుగా రైతులు విత్తనాల సరఫరా గురించి కూడా లెటర్ రాయాల్సి వచ్చింది. అలాగే నిన్న మన నుంచి దారులు వస్తుంటే కూడా నిన్న సిద్ధాంత విశ్వరీష్ దగ్గర ఎట్లాగా చాలామంది ఎలా నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, అలాగే విజయవాడలో కానీ మిగతా అన్ని రాష్ట్రం అన్ని చోట్ల నుంచి నాకు నివేదనలు అంతా ఉన్నాయి, దీని గురించి రిప్రజెంటేషన్స్ అందుతా ఉన్నాయి, నా గురించి దీని గురించి మాట్లాడమని. మేము ఈ మౌనాన్ని 2 రోజుల వరకు పరిశీలిద్దామని దాని నుంచి కూడా తప్పక 2-3 సార్లు లెటర్ రాయాల్సి వచ్చింది. అలాగే ఇంకోసారి జగన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా సర్వీసులు నష్టపోతుంది, భవన నిర్మాణ కార్మికులు, దానివల్ల ఆర్థికంగా ప్రజలు నష్టపోతా ఉన్నారు. దీన్ని తొందరగా ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీన్ని బలమైన విధి విధానాలతో పాలసీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి దాన్ని ఆ దృష్టి కూడా తీసుకుని ఆలోచిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. అలాగే జనసేనకి అండగా నిలబడ్డ కార్యకర్తలందరికీ, నాయకులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మీరు ఈ రోజున ముఖ్యంగా భీమవరం జిల్లాలో నాకు బాగా బాధ కలిగించారు. ఇది కార్పొరేషన్ చేయాల్సిన అంత ఉన్న ఇది మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ చేయాలి భీమవరాన్ని. ఇంకా నేను డంపింగ్ యార్డ్కి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతకుముందు కూడా ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, కానీ నేను స్వయంగా నేనే డంపింగ్ యార్డ్ మన ఎరంకి సూర్యరావు గారితో మేము కలిసి వెళ్ళాము ఆ రోజున. కనీసం ఇప్పటికైనా సరే ఇక నేను ఓడిపోయినా కానీ నేను ఆ డంపింగ్ యార్డ్ని జనసేన నాయకులకి కార్యకర్తలకు కూడా వారి దృష్టికి ఏం తీసుకొస్తున్నా అంటే స్థానిక ఎమ్మెల్యేకి కానీ వైసీపీ ప్రభుత్వానికి కానీ కనీసం ఇక్కడి నుంచి విపరీతం ఆదాయం పొందే జిల్లాలు ఇవన్నీ, ఇంకా భీమవరం అలాంటి దానికి ఇక్కడ ఎక్వా పరిశ్రమ ఉంది, ఇంత ఎక్వా పరిశ్రమ ఉండి కనీసం 100 ఎకరాలతో ఒక డంపింగ్ యార్డు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరిచి ఓట్లు వేయించుకొని గెలిచి గెలవడమే కాదు, ఈ డంపింగ్ యార్డ్ సమస్యను కూడా ముందుగా ప్రజల విశ్వాసం చొరుగునాలి వైసీపీ ప్రభుత్వం, జగన్ రెడ్డి ప్రభుత్వం, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ముందుగా దీని డంపింగ్ యార్డ్ని ఈ 100 ఎకరాలు కొత్త స్థలంలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే చుట్టుపక్కల వెళ్ళి చూస్తే ఇల్లు చుట్టుపక్కల ఉన్నాయి చిన్నపిల్లలు, మన బిడ్డలను అక్కడ వదిలేస్తామా? అలాంటిది ఎమ్మెల్యేలు కూడా అందరూ చూసి వాళ్ళ ప్రభుత్వం కూడా ఇది బయటకు తీసుకురావాలి, దీనికి చర్యలు తీసుకోవాలి. దీనికి అయితే నాకు నిజంగా ముందు భీమవరం శుద్ధి కాబడాలి, ముందు అంటే ప్రారంభం నాకు అడ్డంకి అప్పుడు జరగాలని నేను కోరుకుంటున్నాను. మేము ఎలాగో గెలిచుంటే
మొట్టమొదటి నేను చేసిండేది డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించేవాళ్ళు. నేను దురదృష్టవశాత్తు పడిపోయాను. అట్లీస్ట్ దీన్ని గెలిచిన వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇది పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర విభజన జరిగినప్పుడు అది మనకి ఇవ్వబడింది. అది మరి నేను జరుగుతున్న నష్టానికి దీన్ని మేము మీకు ఇంకేం బెనిఫిట్ చేయగలం రాష్ట్రానికి అన్న దాంట్లో వచ్చిన భాగం అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇనిషియేట్ చేసిన పాలసీ అది. అప్పుడు కాంగ్రెస్ ఇంక్లూడింగ్ చిరంజీవి గారితో సహా దాన్ని తీసుకొచ్చినారు. ఆ తర్వాత అది బేసిక్ అది నేషనల్ ప్రాజెక్ట్ రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఆ రోజు కూడా నేను తెలుగు ప్రభుత్వంతో మాట్లాడింది, కేంద్ర ప్రభుత్వం కట్టుబెట్టాలి, వాళ్ళు ఇస్తారని అనుకుంటే అది కేంద్రం కాదు మేము చేసుకుంటాం, అది అది బేసిక్ అది నేషనల్ ప్రాజెక్ట్. అలాగే మొన్న ఈ మధ్యన క్వశ్చన్ ఆఫ్ పార్లమెంట్లో బీజేపీ మినిస్టర్ కన్సర్న్ ఇరిగేషన్ మినిస్టర్ ఆయన మాట్లాడుతూ అసలు పోలవరం క్యాన్సిల్ అయిందని మాకు తెలియదు, నా దృష్టికి రాలేదన్న ఇది కూడా మీ అందరికీ తెలుసు. నేనేమన్నానంటే ఈ పెట్టి పాలిటిక్స్ తోటి ఇది ప్రయోజనాలు దెబ్బతింటాయి, కానీ నమ్మకం పోదు. మీరు ఒక ప్రభుత్వం విదేశాల్లో ఏదన్నా ఉదాహరణకి అమెరికాలో ఒక ఫారిన్ పాలసీని ఒక అంతకుముందు క్లింటన్ ప్రభుత్వం తీసుకున్న సక్సెసివ్ ప్రభు ఒబామా వస్తే దాన్ని అది కంటిన్యూ చేస్తారు. వాళ్ళ వాళ్ళకి డిఫరెంట్ పార్టీస్ చెందిన వ్యక్తులు అయినప్పటికీ ఇన్క్లూడింగ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో సహా వాళ్ళ కంట్రీకి సంబంధించిన పాలసీలు ప్రజలకు సంబంధించిన పాలసీలు వాళ్ళు వేరు చేయరు. అలాగే మనకు మన దురదృష్టం ఏంటంటే అంతకుముందు చేసిన ప్రభుత్వంలో ఏదైనా పనులు ఉంటే వాటిలో తప్పులు ఉంటే వాటి జాగ్రత్తగా పరిశీలించి వాటిని సరిదిద్దాల్సి దాన్ని ముందు తీసుకెళ్లాలి. కానీ దీని మొత్తానికి అసలు పెట్టి ఇది తప్పని చెప్పడం వల్ల ముందు విశ్వాసం కోల్పోతాం, అలాగే కన్ఫ్యూషన్ వచ్చేస్తుంది. రేపు పొద్దున ఈ డిలే ఆయన అంటే జగన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్తుంది ఈ డిలే దీని వల్ల జరుగుతుందని, 1000 కోట్లు దుర్వినియోగం జరిగిందని. దీని వెంటనే చాలా తొందరలో తక్కువ అత్యంత తక్కువ వ్యవధిలో దీన్ని కరెక్ట్ చేయకపోతే మళ్ళీ నష్టం రేపు పొద్దున మళ్ళీ ఎస్కలేషన్ అని చెప్పి అది 10000 కోట్లు అవుతుంది. 5000 కోట్లు మీరు చేసింది, మళ్ళీ ఈ ఈ డిలే వల్ల మళ్ళీ ఎస్కలేషన్ రేపు పొద్దున 10000 కోట్లు కింద, ఎందుకంటే రేట్లు పెరిగినవి అని చెప్తారు. అందుకని ఇలాంటి చూసి చూసి అలసిపోయి అందువల్ల ప్రభుత్వం ఆయనకేం చాలా వృద్ధ నాయకుడు కాదు, ఆయన కాంటెంపరీ చీఫ్ మినిస్టర్ అనే భావన ఉంది. మరి కాంటెంపరీ తత్వం ఉన్నప్పుడు బయట విదేశాలు ఎలా చేస్తారో చూడాలి. అంతేకాని కూర్చోబెట్టి ఎడ్డం అంటే తెడ్డం అన్నట్టు మొత్తం అన్ని కూర్చోబెట్టి క్యాన్సిల్ చేసేస్తామంటే ఇది ప్రతి పాలసీలో నాకు మా అందరికీ ఇదే దృష్టి కనిపిస్తుంది, నాకనే కదా చూడాలి అందరికీ. సో దీన్ని ఎక్కడో ఈ పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రాంత ప్రజలు నష్టపోకుండా చూసుకోవాలి. దాన్ని వ్యక్తిగత కారణాల వల్ల లేదా వ్యక్తిగత కక్షల వల్ల వ్యక్తిగత ఇవన్నీ వల్ల నష్టపోకుండా చూసుకొని తెలుగుదేశం ప్రభుత్వంలో చేరిన అవకాశం ఉంటే వాటిని సరి చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఇది మొత్తానికి అసలు ఆ ప్రాజెక్ట్ ఆపేయటం అంటే ఇది నేను చాలా పైపైన జరిగింది మేము అనుకోవట్లేదు. దానికి ఏదైనా చాలా లోతైన ఏమి ఉన్నాయని నేను భావిస్తున్నాను దీని గురించి. ఇన్ఫాక్ట్ నేను అలాగే రాజమండ్రిలో దగ్గర నేను ఫస్ట్ అప్పీల్ నేను చేసింది కూడా ఈ దేవీపట్నం ఈ జల దిగ్గన గ్రామాలు. ఇది ప్రతిసారి వరదలు వచ్చినప్పుడు వచ్చే సమస్య ఇది. వాళ్ళు అడుగుతుంది కొన్ని లాస్ట్ టైం మేము వెళ్తున్నప్పుడు కూడా లంక గ్రామాలకి కొన్ని ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు రవాణా సౌకర్యాలు ఇవన్నీ ఇబ్బంది చిక్కుకుపోవడం. దీనికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఎక్కడంతో పాటు ముఖ్యంగా నేను ప్రస్తుతం ఇమీడియట్ మెజర్స్ నేను నా ప్రభుత్వం చేయాలని ప్రభుత్వం చేస్తుందని మనస్ఫూర్తిగా లోకల్ అడ్మినిస్ట్రేషన్తో పాటు నేను అప్పీల్ చేసింది రాగానే నిన్న రాజమండ్రిగానే జన సైనికులకి జనసేన నాయకులందరికీ నా అభిమానులకి ప్రతి ఒక్కరికి ఎంత మీరు సాధ్యపడితే అంత వెళ్ళి వ్యక్తిగతంగా మీరు సహాయం చేయవలసింది మన తరఫున పార్టీ తరఫున మనస్ఫూర్తిగా నేను రాగానే నేను ఇచ్చిన నేను అభ్యర్థించాను. ఇది ఏదో ఒకటి పర్మనెంట్ ఒక ఆలోచన విధానం కావాలి సార్. అంటే నేను అనేది
మైనింగ్ అనేది చాలా మేము లోతుకెళ్లి చూసాం. ఇన్ఫాక్ట్ బాక్సైట్ తోటి మేము అరకు గతంలో కూడా నేను అలాగే ఇప్పుడు కడపలో కూడా మనకి పులివెందుల లాంటి ప్రాంతంలో కూడా యురేనియం తవ్వకాలు ఉన్నాయి. అలాగే ఈ రోజున నల్లమల శ్రీశైలం ఇవన్నీ ఇచ్చేయడం ఒకవైపు అవసరాలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంకోవైపు దాన్ని కొన్ని చోట్ల ఇదే మనకి జపాన్ లో కొన్ని కంట్రీస్ లో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు. అక్కడ ఖనిజాలు ఉన్నప్పటికీ కొన్ని ఎక్స్ప్లోర్ చేయరు, ఎందుకంటే అది వాళ్ళ దేశం తాలూకు సంపద. అది మేము ఇంకొక ఆల్టర్నేటివ్ ఇంకో మెథడ్ ఇంకొక విధానాలు ఎత్తుకుంటాం కానీ ఇది మటుకు చెయ్యమని చెప్పి చాలా కట్టుదిట్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటిది ఏదో మనం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ ఖనిజ అవసరాలు ఉంటే ఏ మేరకు అనేది మీరు ఒక ఎవరో బ్లాంక్ పర్మిషన్ లాగా ఇలా చేస్తే అక్కడ స్థానికంగా ఉన్న చెన్సులు కానీ అక్కడ చాలా విపరీతమైన ఖనిజ సంపద కాకుండా మనం చూడాల్సింది జంతు సంపద ఉంది. అక్కడ ఒక విపరీతమైన రేర్ స్పీషీస్ ఉన్నాయి, బర్డ్స్ అండ్ యానిమల్స్ లేదంటే మొక్కలు కానీ ఇవన్నీ కూడా మనం వెలికి తీసే ఖనిజానికి నష్టపోయేదానికి ఎంతనో బేరీ చేసుకొని దాన్ని బట్టి మేము అట్లా ఉండాలని మేము ఆలోచిస్తున్నాం. ఇది నిజంగా నాకు వ్యక్తిగత ఒక పర్యావరణ ప్రేమికుడిగా నాకు అది వ్యక్తిగతంగా చాలా బాధ కలిగించేది నాకు. కాబట్టి దీన్ని మేమేమంటే వచ్చే కొద్ది నెలల్లో దీని మీద ఖచ్చితంగా ఒక సెమినార్ తీసుకొని ఎక్స్పర్ట్స్తో కూర్చొని వాళ్ళ సలహాలు తీసుకుని అసలు ఎంతవరకు నష్టం, ఏమేమి జరుగుతున్నాయి, ఏమి నష్టపోతారు, వీటన్నీ బేరీ చేసుకుని నేను ఖచ్చితంగా దీని మీద ఒక విధి విధానాలతో మేము జనసేన మీకు తెలియజేస్తాం. చెప్పరా అంటే అవినీతి వెలికి తీసేలోపు ఒక 20,000 మంది ఉపాధి కోల్పోయారు ప్రత్యక్షంగాను పరోక్షంగాను. అంటే అవినీతిని వెలికి తీసే క్రమంలో ప్రజలు నష్టపోకూడదు. జగన్ రెడ్డి గారు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళు కూర్చోబెట్టి తెలుగుదేశంలో అవకతవకలు ఏదైనా జరిగి లంచగొండ ఇవన్నీ ఉంటే వాళ్ళ అవినీతి కానీ ఏదైనా ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని ప్రజలు ఎందుకు నష్టపరచాలంట? అసలు అమరావతి రాజధాని ఎందుకు కావాలి? రాజధాని కట్టడాలు ఎందుకు కావాలి? రాజధాని కాంట్రాక్ట్స్ ఎందుకు వెళ్ళిపోవాలి? అలాగే చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ఎన్టి కానీ ఇవన్నీ షాపూజ్ కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయి నాకు మొన్న ఏదో ఎక్కడికి వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే మా పిల్లలు కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసుకుని ఇక్కడ అన్ని పనులు లేవు మాకు ఇక్కడ. ఇది పెట్టుబడికి సరైన ఒక ఒక కాన్ఫిడెన్షియల్ వాతావరణం క్రియేట్ చేయదు, ఒక విశ్వాసపూరితమైన విశ్వసనీయమైన వాతావరణం క్రియేట్ చేయబడదు అక్కడ. ఇవన్నీ 20,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోయారు అమరావతి రాజధాని లేదంటే ఇవన్నీ చాలా అయోమయం క్రియేట్ చేసే పరిస్థితులు ఉంటుంది. సరైన ఒక మెచ్యూరిటీ ఉన్న నాయకులు కానీ అవగాహన ఉన్న నాయకత్వం చేసే పని కాదని నేను అనుకుంటున్నాను. మళ్ళీ చెప్పరండి. ఓ వచ్చే ఎన్నికల్లో వైసీపీను టీడీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు అనేక ఆలోచన విధానాలు ఉన్నాయి. ఒకసారి అది మేము ఇంకొంచెం లోతుగా కూర్చోవాలి. అంటే మేము ఇట్లా ఆలోచించలేదు, యాజ్ ఆన్ టుడే ఇది ఆలోచించలేదు. మీరు చెప్తుంది మేము ఆలోచించలేదు కానీ అసలు ముందు మేము ఎలా పటిష్టం కావాలి, అసలు మేము ఎలా ముందుకెళ్ళాలి దాని మీద ఆలోచన తప్ప అలాంటి ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదు. ముందు ముందు ఎలా ఉంటుందో నాకు తెలియదు. అంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలంటే నిజంగా ప్రజల్లో ఇప్పుడు తెలంగాణ సాధించగలిగారంటే వారికి ఒక భావోద్వేగం ఉంది. దశాబ్దాలుగా మాకు అన్యాయం జరిగింది. అన్యాయం మీద తెలంగాణ నాయకత్వం ముందుకు వచ్చినప్పుడు ఎక్కడో మారుమూల తాండాల్లో ఉన్న ప్రజలు కూడా దానికి మద్దతు పలికారు. అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత మనకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసి పార్లమెంట్లో మనకి మాట చెప్పిన తర్వాత వెనక్కి వెళ్ళిపోతే దాన్ని తూట్లు పొడిచింది ప్రతి ఒక్కళ్ళు. అడిగిన వాళ్ళు తూట్లు పొడిచారు. నేను ముందు నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నాను. అలాగే
నేను ఒక్కనే మాట్లాడుతుంటే అది నా సరదాలాగా ఉంది. ప్రజల్లో భావోద్వేగం లేనప్పుడు, ప్రజల్లో కోపం లేనప్పుడు, ప్రజల ఆవేదన లేనప్పుడు, లేని కోపాన్ని లేని ఆవేదన నేను క్రియేట్ చేయలేను. తెలంగాణలో మాకు తెలంగాణ రావాలని బాధంటే నా నాయకులు ముందుకెళ్తున్నప్పుడు మద్దతు పలికారు. ఇక్కడ నేను ఎన్నిసార్లు వచ్చినా కానీ ఎవరైతే మాట్లాడతారో, మా 5 కాదు 10 కాదు 15 సంవత్సరాలు కావాలనుకున్న వాళ్ళు తుట్లు పడుస్తారు. అలాగే జగన్ రెడ్డి గారికి కూర్చోబెట్టి సభని మేము ఆ రోజున నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు మాట్లాడి, ఈరోజు మాట్లాడకపోవడం ఇవన్నీ ఏంటంటే ఆపర్చునిస్టిక్ అంటే భయపడటం కానీ, భారతీయ జనతా పార్టీ అంటే లేదంటే దాని మీద ఇష్టం లేకపోవటం కానీ, ఇవన్నీ ఉంటాయి. నాకు వ్యక్తిగతంగా ఏముందంటే ప్రజలు కోరుకున్నప్పుడు నాకు తీసుకెళ్ళడం నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను కూర్చోబెట్టి ఏదైనా ఏ స్థాయికైనా దాన్ని పోరాటం చేయగలను. అలాగే మనకి జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ నేను అరవ్ చేసినప్పుడు మనకు 60,000 దాదాపు 65,000 70,000 70,000 కోట్లు ఇంత తేలాల్సింది ఉందని ఒక లెక్క తేల్చారు. అది ఇంకొంచెం 5,000 10,000 తర్వాత జేపీ గారు కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసి ఆయన ఇంకొక ఎక్స్ట్రా లెక్కలేసి చెప్పారు. ఏది ఏమైనా ఒక నష్టం అయితే జరిగింది, నష్టానికి మాకు కోపం మాకు ఆవేదన ఉందని చెప్పి నాయకులతో పాటు ప్రజల్లో కూడా అది ఉన్నప్పుడు చాలా బలంగా దాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు. రేపొద్దున భారతీయ జనతా పార్టీ ఇక్కడికి వచ్చి నిలదొక్కుకోవాలనుకున్నా అది ఒక అంశం కింద మాట్లాడచ్చు. అలా కాకుండా ప్రజలు లేనప్పుడు, నాయకుల్లోనే బలం లేనప్పుడు దాన్ని వెనక నడవాల్సిన ప్రజలు, వాళ్ళు వెనక నడవాల్సిన ప్రజలకు బలం ఏముంటుందండి? ఎంత ఇది ఇది నా ఒక్కటి ఆరాటం, నా ఒక్కటి పోరాటం కాదు కదా. అందుకని ఇది నిజంగా నాకు బాధగా ఉంది. ఎందుకంటే మనకి తెలంగాణ ప్రజలు కొంత భావోద్వేగం ఆంధ్ర ప్రాంత ప్రజల్లో లేదు, నష్టాలు జరుగుతున్న వాళ్ళ కామ చూస్తుంటారంటే ఒక బాధ, ఒక భావోద్వేగం. అది అట్లీస్ట్ ఒక కాన్ఫిడెన్షియల్ మెషర్స్ గా వచ్చి జాతీయ స్థాయి నాయకత్వం కానీ స్థానిక నాయక రాష్ట్ర స్థాయి నాయకత్వం కానీ మాట్లాడుతూ ఉండాలి. దీని మీద జరిగిన నష్టం అట్లీస్ట్ మేము దీనికి కాంపెన్సేషన్ ఇవి కోరుకున్నాం, ఇంకోటి ఏదో మాట్లాడుతూ ఉండాలి. అవి ఎట్లాగనేది కూర్చోబెట్టి అంటే ఇది 10 మంది కూర్చొని సమిష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. ఒక పార్టీ కూడా కాదు, చాలా మంది కలిసి రావాల్సిన ఆలోచన. మీరేదో మాట్లాడుతారు, మీరేదో అడుగుతారు సార్? ఒక నిమిషం సార్. మీరు వివిధ దేశాల్లో పర్యటించారు, మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు, లక్ష్యాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ బ్యూరోక్రసీకి ఇక్కడ ఉన్న బ్యూరోక్రసీకి తేడా ఏంటి? ఆ బ్యూరోక్రసీని చేయకుండా మనం ఏ విధంగా పాటించాలి ప్రభుత్వాలు? ఫస్ట్ స్వప్రయోజనాలను, పార్టీ ప్రయోజనాలు, పొలిటికల్ ప్రయోజనాల కంటే కూడా ప్రజా ప్రయోజనాలు ఆలోచించు. ఇప్పుడు ఎవరు వచ్చినా కానీ బ్యూరోక్రాట్స్ కూడా వాళ్ళు కాపాడాల్సిన, అక్కడ బ్యూరోక్రసీ ఎలా ఉంటుందంటే వాళ్ళ దేశ ప్రయోజనాలను ఒకసారి రాజకీయ నాయకులు, అక్కడ పొలిటికల్ లీడర్స్ తప్ప అవసరం కానీ అక్కడ బ్యూరోక్రసీ చాలా బలంగా కూర్చుంది. ఈ పాలసీలు మేము ఎలా చేయం, వాళ్ళు నిలబడిపోతారు, దానికి ముందుకు వెళ్ళదు. ఒకసారి మన బ్యూరోక్రాట్స్లో కూడా అదే ఉంది. కాకపోతే అది మరి ఎక్కడ ఎక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ దాన్ని ముందుకు తీయాలి. ఇప్పుడు కొన్ని పాలసీస్ ఉంటాయి, ఉదాహరణకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో చాలా మంది అధికారులు వాళ్ళు బలైపోయారు, సంతకాలు పెట్టేసి. అంటే వాళ్ళు చెప్పిన పాలసీలు, వాళ్ళు రాజకీయ నాయకులు అందరూ బాగానే ఉన్నారు కానీ అధికారులు ఇదైపోయారు. ఈ రోజున బ్యూరోక్రాట్స్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజున ఉన్న జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ అంతకుముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎవరు ఏమి చేసినప్పటికీ ఒకసారి ఫైల్స్ వాళ్ళు కూడా చూడాలి. చూసి ఇది దేశ ప్రయోజనాలకి, సొసైటీ ప్రయోజనాలకి, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటే ఖచ్చితంగా నిలువరించాల్సిన అవసరం, బాధ్యత వాళ్ళ మీద కూడా అంతే ఉంది. అంతేగాని ఎవరు తప్పించుకోవడానికి లేదు. అంటే ప్రతి ఒక ఎంత దూర ప్రయాణం అయినా సరే ఒక అడుగుతున్న మొదలు పెట్టాలి. అలాగే మేము ఎలా చూస్తాం అంటే ఒక 5 సంవత్సరాల ప్రయాణాన్ని 5 సంవత్సరాల ప్రణాళిక వేసేయలేం. ప్రణాళిక ఏముంటుంది, మేము ప్రతిరోజు పనిచేయాలనుకుంటాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈరోజు ఫస్ట్ ముందుగా పార్టీలో ఉన్న ఈ బలాన్ని పటిష్టం చేయడం మరింత, ఇది అంత స్కాటర్డ్గా ఉంది ఈ బలం అంతా, బలం అంతా ఏకీకృతం చేయటం. అలాగే మాకు ఉన్నది ఏంటంటే ఈ మాకున్న ఈ జన సైనికుల బలాన్ని దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక సమర్థవంతమైన నాయకత్వం అవసరం చాలా ఉంది. దీన్ని అందరినీ అనుసంధానం చేయగలిగే నాయకత్వం, ముందు వాళ్ళని గుర్తించడం, ఆ తర్వాత ఈ 100 డేస్ తర్వాత ముందు దాన్ని బట్టి అసలు ఒకసారి మేము కూర్చోబెట్టి అసలు ఏమేమి విధి విధానాలు ఎలా ఉన్నాయి, దీని మీద జరుగుతూ ఉన్నందుకు 100 రోజులు ఇచ్చిన తర్వాత
దీన్ని ఒక ప్రణాళిక బద్దంగా మేము ఒకటి పటిష్టం చేయడం మన స్థానం మా పార్టీని పటిష్టం చేయడంతో పాటు ఆ తర్వాత రకరకాల విధి విధానాల ద్వారా వీళ్ళు వైసీపీ జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఏమేం చేసింది, వాళ్ళకి వాళ్ళకి తప్పు ఉప్పులు ఏంటి, లేదంటే వాళ్ళ మెరిట్స్ ఏంటి, వాళ్ళ డిమెరిట్స్ ఏంటి, దీని మీద ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోనే మేము ఒక 1 మంత్ 1.5 మంత్ తర్వాత మీకు తెలియజేస్తాం. అంటే ఒక ఆశయం ఉంటుంది సార్, అది జీరో బడ్జెట్ అంటే అసలు అది నేను ఆ పదం ఇప్పుడు చెప్పలేదు. జీరో బడ్జెట్ అని, జీరో బడ్జెట్ అర్థం అసలు బడ్జెట్ లేని పాలిటిక్స్, బడ్జెట్ లేని పాలిటిక్స్ ఎలా ఉంటుంది? రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇన్ని ఒక ఎంపీకి 75 లక్షలు లేదంటే ఒక ఎమ్మెల్యేకి 5 లక్షలు ఖర్చు పెట్టాలి, దీని గురించి పెంచుతారా లేదా అనేది వాళ్ళ చేతుల్లో ఉండదు. జీరో బడ్జెట్ అని కాకుండా ఓట్లు కొనుగోలు చేయని రాజకీయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అది సాధ్యపడుతుంది, సాధ్యపడకపోవచ్చేమో కానీ నాకు తెలియదు. కానీ ఉదాహరణకి నేను మొన్న ఏదో నిన్న మొన్న వచ్చేటప్పుడు నేను ఆలోచిస్తా ఉన్నాను, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు 3000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి దాంట్లో 1000 రూపాయలు పెంచుతున్నాం అంతకుముందు అని చెప్పాను. చెప్తున్నప్పుడు మేబీ తీసుకున్న వాళ్ళకి తెలిసి ఇచ్చిన వాళ్ళకి తెలుసు, కానీ నేనైతే మాటలు నేను విన్నది చెప్తా ఉన్నాను, క్షేత్రస్థాయి జరిగిన దాని గురించి నాకు వచ్చింది చెప్తున్నాను. ఓటికి 2000 రూపాయలు ఇచ్చామని, 2000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను ముందు నుంచి చెప్పేది ఏంటంటే, మన 2000 రూపాయల ఓట్లకి మన ఓటు మనం అమ్మేసుకుంటే మన ఓటుని, దాన్ని జగన్ రెడ్డి గారు వెంటనే దాన్ని 750 రూపాయలు తీసేసుకున్నారు. ఒక నెలలో 750 రూపాయలు ఓటుకి వాళ్ళు ఇవ్వకుండా తీసేసుకున్నట్టు 250 రూపాయలు ఒకసారి ఆయన చెప్పిన ఇదే పంచి అంటే మీకు 250 రూపాయలు ఇచ్చి వాళ్ళు 2000 రూపాయలతో ఓటుకుంటే దాంట్లో 250 రూపాయలు ఇచ్చి 750 తీసేసారనిపించింది. సో ఇంకొక ఒక రకాల ఒక్కొక్క వాళ్ళు పెట్టబోయే ఈ పథకాల్లో కొద్ది కొద్దిగా మనీ తీసేస్తారు. సో ఈవెన్చువల్గా జనం నష్టపోతూ ఉన్నారంటే మీరు నష్టపరుచుకొని మీరు ఓట్లు వేస్తున్నారు. ఆ ఒక్క రోజు 2000 రూపాయలకి 2500కో లేదంటే 3000కి ఇంకోటో నష్టం మనది. ఈ రోజు మనకి ఎందుకు డ్రైన్ ఉన్నా, మనకి డంప్ యార్డ్ సమస్య ఉన్న భీమవరంలో మనం ఆలోచించాల్సింది, మనకు హక్కు కోల్పోతాం. నైతికంగా నేనేం చేయలేదు అనుకుని నాకు వచ్చే బలం వేరు. నేను డబ్బు తీసుకున్నాక నేను ఏదైనా అడుగుతామంటే స్థానిక ఎమ్మెల్యేలు ఎవడైనా సరే డబ్బు తీసుకున్నా వెళ్ళిపోంటారు. ఏం మాట, మనకు నైతికంగా మాట్లాడే హక్కు కోల్పోతాం. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో 1000 కాదు ఇంకో ఎక్స్ట్రా బడ్జెట్ చేద్దాం. అందుకని డబ్బులతో కొనుగోలు చేయని ఓట్లు మా రాజకీయం రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. మేము ఆ దిశగా మేము అడుగులు వేస్తాం, కానీ అది సాధ్యాసాధ్యాలు అనేది ప్రజల్లో సమూలమైన మార్పులు వస్తే తప్ప అది ముందు కోరుకుంటాం.